మధ్యాహ్నం కూడా తను మన ఇంట్లోనే భోజనం చేసింది. వాళ్ళ అమ్మా నాన్న వచ్చేంత వరకు మన ఇంట్లో గెస్ట్ గా ఉంటుంది అంటావు. గెస్ట్ అనేం కాదత్తయ్య గారు, తనకి చదువుకోవడానికి కుదరదని భోజనం మన ఇంట్లోనే చేయమన్నాను. ఒంటరిగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లోనే పడుకోమంటాను అంటావు, అంతేనా? ఎవరిని అడగకుండా మీ నిర్ణయాలు మీరే తీసుకోవటం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? సారీ అత్తయ్య గారు, ఆనంది మన ఇంట్లో మనిషే కదా అని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లో మనిషా? తనేమైనా నీ చెల్లా లేక నీ కూతురా? ఏ రకంగా ఇంట్లో మనిషి అవుతుంది? నాకు చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకోవడం నీ తప్పు, ఇప్పటి వరకు చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఇది నిర్ణయం కాదత్తయ్య గారు, ఒక ఆడపిల్లకి చేస్తున్న సాయం. దీనిలో మీ పెద్దరికాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఏమీ లేదు. ఉద్దేశం లేకపోయినా నువ్విప్పుడు చేసింది అదే జ్యోతి. హాల్లో ఉండాల్సిన టీవీ బెడ్రూమ్లో ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, బెడ్రూమ్లో ఉండాల్సిన బెడ్ హాల్లో ఉంటే అంతే ఇబ్బందిగా ఉంటుంది. వస్తువులే కాదు మనుషులు కూడా ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే అందంగా ఉంటుంది. అవసరానికి మించి ఇచ్చే చనువు, తీసుకునే బాధ్యత రెండు ఇబ్బందిగానే ఉంటాయి. ఈ ఇంట్లో అందరిది ఒకే మాటగా ఉండాలనుకునే మనిషిని నేను. బయట వాళ్ల ముందు నీ మర్యాద పోగొట్టడం ఇష్టం లేక సరే అంటున్నాను. నువ్వు ఆనందిని తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్స్ నానమ్మా. నన్ను ఎక్కడ బయట గెంటేస్తావో అనుకున్నాను, శివయ్య దయ వల్ల అమ్మతో ఉండడానికి ఒప్పుకున్నావు. పొద్దున్నుంచి వీళ్ళ మధ్య ప్రేమను చూడలేక చేస్తున్నాను, ఎలాగైనా దీన్ని మాత్రం అమ్మ దగ్గర పడుకునివ్వకూడదు. చెప్తా అమ్మా. రా ఆనంది. అమ్మా, ఆనంది నా గదిలో పడుకుంటుంది. తను నీ గదిలో ఎందుకు? నాకు సిలబస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి గ్రానీ, ఆనంది అయితే క్లియర్ చేస్తుంది.